ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసానికి పాల్పడిన ఇద్దరిపై నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన చక్రవర్తి, నర్సీపట్నంలోని ఎర్రన్శెట్టి మౌనిక మరో 5 దగ్గర 50,000 నుంచి 150,000 వరకు వసూలు చేశారు. వీరికి నకిలీ నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారు. ఆ తర్వాత మోసపోయామని తెలుసుకున్న వీరంతా బోరును విలిపించారు. చక్రవర్తితో పాటు అతనికి సహకరించిన గోల్గొండ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు రాజారావుపై కేసు నమోదు చేసినట్టు ఏఎస్ఐ శంకర్రావు తెలిపారు. ఉద్యోగం పెట్టారని డబ్బు కట్టాము. ఎంత కట్టావు? 50,000 కట్టామండి. కడితే అది ఇప్పుడు అడ్రస్ లేకుండా అయిపోయారండి. మరి అతనికి శిక్షించి ఇలాగ మీరు కాపాడారు కోరుకుంటున్నాను. కంప్లైంట్ చేయడం జరిగింది. ఇందులో ధనాలు రాజారావు అని ఒక ఈ గుంటూరు పాఠశాల పనిచేస్తున్న ప్రిన్సిపాల్ మధ్యవర్తిగా ఉండి గుంటూరు నుండి అక్కడ సిఆర్టీలు కొన్ని నోటిఫికేషన్స్ పడ్డాయి, మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా నమ్మి నమ్మకాలకి అవి దగ్గర నుండి సుమారు ఒక వ్యక్తి నుండి 155,000 రూపాయలు తీసుకొని ఈ సిఆర్టీ ఇవ్వడం జరిగింది. తీరా వీళ్ళు ఫేక్ అపార్ట్మెంట్ ఆర్డర్స్, అదేవిధంగా ఐడెంటిటీ కార్డులో పట్టుకెళ్ళి సిఆర్టీలు వెలికలిస్తారు. అక్కడ ఎటువంటి నోటిఫికేషన్ ఏం లేదు, ఎటువంటి ఉద్యోగాలు మేము తీయలేదు అని తెలిసి వీళ్ళందరూ మోసపోయామని తెలుసుకొచ్చిన తర్వాత మాకు ఈ విధంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ధనాల రమణారావు అతను కూడా విచారిస్తాం. ఈ చక్రవర్తి అనే అతను కూడా గుంటూరు అవుతుంది. ఇతను కూడా ప్రజెంట్ అప్స్కాన్లో ఉన్నాడు. ఇతను కూడా తీసుకొచ్చి మేము ధనాల రాజారావు గారు, అలాగే విజయవాడ గుంటూరు సత్యనపల్లి ఎం చక్రవర్తి గారు అనే వ్యక్తిని తీసుకొచ్చి మీకు ఏపీ సిఆర్డీఏలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మాకు నమ్మించి మా చేత డబ్బులు కట్టించుకొని మాకు డూప్లికేటు ఆర్డర్ కాపీలు అలాగే డూప్లికేట్ ఐడెంటిటీ కార్డులు ఇచ్చి మమ్మల్ని మోసగించారు. ఆ మోసగించిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి అలాగే ఏ అయితే మేము ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి ఇప్పించాలని చెప్పేసి, అలాగే ఎందుకంటే ఒక ప్రభుత్వం ఉద్యోగి ఉండి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. అలాగే మా నర్సీపట్నం మండలమే కాకుండా విశాఖ జిల్లాలో ఎసరాయవరం, కోటవర్ల, మాడుగుల, విశాఖపట్నంలో కూడా పలు నిరుద్యోగులు. పంచగ్రామాల భూ సమస్యలపై ప్రభుత్వం ఎన్నికలు జిమ్మికులు చేస్తుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర కమిటీ సభ్యులు బి రమణి, అనంతలక్ష్మి, అప్పలరాజు ధ్వజమెత్తారు. నాయుడుతోటలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పంచగ్రామాల సమస్యపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 5 తేదీన ఆఖరి అసెంబ్లీ సమావేశాల్లో హడావిడిగా ఒక చట్టాన్ని చేసిందని, దాని ఆధారంగా 5వ తేదీన సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు జీవో నెంబర్ 202 ప్రవేశపెట్టిందన్నారు. ఈ ఎన్నికల్లో పంచగ్రామాల భూ సమస్య బాధితులు తెలుగుదేశం పార్టీకి సరైన గుణపాఠం చెబుతారన్నారు. ఆ జీవోల స్వచ్ఛత అనేది లేదు. మరి 2014 నుంచి నువ్వు జీవో ఇవ్వాలనుకుంటే 96 తప్పనప్పుడు నువ్వు ఎందుకని అప్పటి నుంచే 14 నుంచి ఇవ్వలేదు. ఈ రోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అడావడిగా నువ్వు మీరు జీవో తీసుకొచ్చి ప్రజలు మరొకసారి మోసం చేయాలని చూస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఈ జీవోలో కూడా స్పష్టత లేదు. 100 వాళ్ళకి బీపీఎల్ సర్వే ప్రకారం ఉచితం అని చెప్పారు. 200 నుంచి 300 వరకు కూడా ఎంత కట్టాలంటున్నారు. 300 నుంచి 500 వరకు కూడా. ఈ రోజు ఎన్నికలు వచ్చాయని తెలుగుదేశం ప్రభుత్వం అడావడిగా జీవో తీసుకొచ్చారు. ఆ జీవోలో ఎటువంటి స్పష్టత లేదు. వాస్తవంగా రైతులకు అనేది ఈ జీవో వల్ల ఉపయోగం ఏమీ లేదు. రైతుల భూమిని మొత్తం ఏదైతే ఉందో మళ్ళా కబ్జా చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే 300 నుండి 500 పైబడి ఉన్నటువంటి చాలామంది ఉన్నటువంటి ఇళ్ల స్థలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ జీవో వల్ల ఉపయోగం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసపూరితమైనటువంటి జీవోలు తీసుకొచ్చి ప్రజలు మోసం చేస్తామంటే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు. బెందుతి నియోజకవర్గం కానీ, భీముల నియోజకవర్గంలో కానీ, 5 అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా సిపిఎం పార్టీ ఖచ్చితమైనటువంటి నిర్ధారంగా ఉన్నాం. వాళ్ళు ఓడిపోవడం ఖాయం. ఎందుకనంటే ఇవాళ హడావుడిగా తీసుకొచ్చినటువంటి జీవోలో అన్ని స్పష్టత లేదు. ప్రజలు ఒక మభ్య పెట్టి మళ్ళీ పోటీ చేయడానికి టికెట్ కోసం అయినా చేసినటువంటి పోరాటం అని చెప్పేసి మేము గడిచిన 4 సంవత్సరాలుగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అన్ని రకాలుగా మోసం చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ ఆరోపించారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తగా మార్చివేయడానికి ప్రయత్నించిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. రావాల్సిన అన్ని సదుపాయాలను డీఏలను ఇవ్వకుండా మానసిక హింసకు గురి చేస్తుందని అన్నారు. ఉద్యోగులకు ఇల్లు, హెల్త్ కార్డులు తదితర సదుపాయాలు కేవలం కాగితం వరకు మాత్రమే పరిమితం చేసిందని ఎద్దేవా చేశారు. గడిచిన 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో
పనిచేసేటువంటి ఉద్యోగుల స్థితిగతులు ప్రమాణాలు తెగజారిపోయి న్యాయబద్ధంగా ఉద్యోగులకి దక్కాల్సినటువంటి రాయితీలని కూడా నష్టపరుస్తూ ప్రభుత్వం తనకి తాబేదారులుగా భజన సంఘాలుగా వ్యవహరిస్తున్న కొన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల్ని తీవ్రంగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయాల్ని వాస్తవాలని ఉద్యోగుల్లో తెలియజెప్పడం ద్వారా చైతన్యపరిచేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 13 జిల్లాల్లో పర్యటన చేస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈనాడు విశాఖపట్నం రావడం జరిగింది. ప్రభుత్వము ఒక మోడల్ ఎంప్లాయర్గా తన ఉద్యోగస్తులందరినీ సమభావంతో చూసి వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీల్ని దక్కాల్సినటువంటి న్యాయబద్ధమైన ప్రయోజనాల్ని అందజేయాలి. ప్రభుత్వానికి ఏదైనా అనేక తనకున్నటువంటి ఆర్థిక పరిమితులు కానీ ప్రాధాన్యతలు కానీ వేరుగా ఉన్నప్పుడు వాళ్ళని విశ్దీకరించి ఈ సమస్యను పరిష్కారం ఈ రకంగా చేస్తాం లేదా ఈ సమస్యను ఇప్పుడు పరిష్కారం చేయలేం అని ఒక స్పష్టత ఇవ్వాలి తప్ప ఈ రకంగా మోసం చేయకూడదని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. మాకు రా ఉన్న వైద్య సదుపాయానికి సంబంధించిన హెల్త్ కార్డుల విషయంలో కూడా 2014 ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులందరికీ వైద్యం చేయించుకుంటే రీఎంబర్స్మెంట్ విధానం అమల్లో ఉండేది. ఆ విధానంలో ఉద్యోగుల నుంచి రూపాయి వాటా కంట్రిబ్యూషన్ ఉండేది కాదు. కానీ 2014 నవంబర్ నుంచి మాకు హెల్త్ కార్డులు ఇస్తే వైద్య కార్డు చూపిస్తే వైద్యం చేయించుకోవచ్చు అనే విధానాన్ని తీసుకొచ్చి 2014 నవంబరు మాసం జీతం నుంచి ప్రతి నెల మా జీతాల్లో 90 రూపాయలు 110 రూపాయలు చొప్పున ఉద్యోగస్తుల నుంచి వాటా 40% మా వాటా కింద వసూలు చేస్తూ ఈ హెల్త్ కార్డులు 60% వాటా ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది. ఈ హెల్త్ కార్డులు చూపిస్తే మాకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరగాలని విధానం పేర్కోవడం జరిగింది. కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఏ ప్రైవేట్ వైద్యశాల కూడా ఈ హెల్త్ కార్డుని హానర్ చేయటం లేదు. ఎందుకంటే ప్రభుత్వము ఆ కార్పొరేట్ హాస్పిటల్కి 600 కోట్ల పైచులకు బకాయి ఉంది కాబట్టి మేము ఈ ఉచితంగా ఈ వైద్య సదుపాయాన్ని అందించలేమని కార్పొరేట్ హాస్పిటల్ తేల్చి చెప్పారు. అసలు వాస్తవ పరిస్థితి ఏంటంటే మా వాటాగా కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి 40% మాత్రమే ఆ అకౌంట్లో జమ అవుతుంది తప్ప 60% తన వాటాగా ప్రభుత్వం జమ చేయాల్సిన వాటాని ఎక్కడ జమ చేశారో చెప్పమంటే ప్రభుత్వం ఈ ఉద్యోగ సంఘాలు లెక్క చెప్పడంలా ఉద్యోగుల్ని మోసం చేస్తూ ఉన్నారు. కొన్ని ఉద్యోగ సంఘాలు అయితే మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపండి సార్, మేము కేంద్ర ప్రభుత్వం మెడలు ఇచ్చేస్తామని ఉద్యోగ సంఘాలు చెప్తా ఉన్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేసేటువంటి ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలు నియంత్రించేటువంటి రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధ అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది భారత రాజ్యాంగంలోని 309 అధికరణ చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలకు సంబంధించిన చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ గవర్నర్ గారి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వానికి దఖలపరచడం జరిగింది. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి సందర్భంగా వైజాగ్ ఫెస్ట్ వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో లఘు చిత్రాల ప్రీమియర్ షో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైజాగ్ ఫెస్ట్ ప్రధాన కార్యదర్శి అజయ్ శర్మ తెలిపారు. విజయఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు లఘు చిత్రాల దర్శకులకు ఇదొక మంచి అవకాశం అన్నారు. వైజాగ్ ఫెస్ట్ చైర్మన్ కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన వైజాగ్ ఫెస్ట్ వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ ఎగ్జిబిషన్ ఒకటి విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో జరగబోతోంది. ఈ సందర్భం ఏంటంటే కందుకూరి వీరేశలింగం గారు ప్రముఖ సంఘ సంస్కర్త స్వాతంత్ర సమాజవాదులు కవి అభ్యుదయవాది దేశభక్తి పౌరుడైనటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారి శతవర్ధంతి సంవత్సరం ఇది. ఆ సందర్భంగా ఈ షార్ట్ ఫిల్మ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. దీని లక్ష్యం మన ప్రాంతంలో ఉన్నటువంటి అభ్యుదయవాదులు యువకులు
దేశభక్తి కోసం ఆలోచన చేయాలి, దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలనేటువంటి ఆలోచన వాళ్లలో పెంపొందించాలని ఒక అభ్యుదయకరమైనటువంటి చిత్రాలని నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులంతా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొనడం ద్వారా తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడం, అలాగే తాము చెప్పుదలుచుకున్నటువంటి సందేశాన్ని వేలాది లక్షలాది మంది ప్రజానీకానికి చేరువయ్యేటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని యువకుని అభ్యుదయవాదులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి అవసరమైనటువంటి పోస్టర్ ఇప్పుడు రిలీజ్ చేసాం. 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటలకు ఆ మధ్యలో ఈ చిత్రాలు ప్రదర్శించబడతాయి. దీనికి సినీ రంగంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు, మేధావులు,